దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రజలందరికీ బిడ్డలకు నా ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము చదువుకున్నాము, ధ్యానం చేసుకుందాం. 139వ కీర్తన మొదటి 2 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చాలండి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకు వందనాలయ. మరొకసారి మీ పాదాల చెంతకు రావడానికి మా బ్రతుకును ఆయన మా ఆయుష్ను పొడిగించి మా బ్రతుకులో ఇచ్చిన మరి యొక్క పునరుద్ధాన దినమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఇంతవరకు మాతో కూడా ఉన్నావు, నీకు వందనాలు. కీర్తన భాగమును మేము ధ్యానించబోతుండగా నీవే నీ తలంపులు ఆలోచనలు మాకు అందించండి, నీ మాటలు మాకు తెలియచేయండి. నీ మనస్సులో ఉన్నదంతా వినడానికి సిద్ధంగా ఇష్టపడి కూర్చున్నాము స్వామి. మేము నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండగా నేర్పిస్తున్నందుకు వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మా ద్వారా మీరు పొందుకొని పూర్తిగా మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని పరిశుద్ధాత్ముడని చేతికి అప్పగించుకుంటారు. ఏ సయ్యతి శ్రేష్టమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక ముందుకే నా తలంపులు నీవు నా మనస్సును నీవు గ్రహించావు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఎవరు లేరండి కదా. మనకందరికీ తెలుసు, మనం కూడా చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా, ఏం జరుగుద్దో తెలియకుండానే వరాలు ఇచ్చి కష్టపడ్డాలి. కానీ నువ్వేం మాట్లాడబోతున్నావు, నువ్వేం పలకబోతున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ మనస్సును ఎరిగినవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయాలోచనలు మనుష్యుని వశమట, వాటి తీర్పు ఆయన వశమట. దేవునికి మహిమ కలుగునగాక. యెషయా గ్రంథం 29:15 అంటాడు, తమ ఆలోచనలను యెహోవా కనబడకుండా దాచిపెట్టుకోవాలనుకున్న వాడికి శ్రమ అంట. అంటే అవివేకి అన్నమాట. దేవుని యొక్క మహాశక్తిని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని అవివేకి కదా. కాబట్టి చదువుతారా 29:15, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. మమ్మను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. దేవునికి మహిమ. స్పష్టంగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కాబట్టి మనము ఆయనకు మరుగయ్యుండలేం. ఆలోచనలు సహితం మనుషులమే మరుగయ్యుండకపోవడం కాదు, కనీసం మన ఆలోచన మన తలంపులు అంతరంగములో నీకేమేమైతే ఆలోచిస్తున్నావో, నీ మనస్సు ఏమేమైతే నీకు బోధిస్తుందో ఏవి మనం మరుగై దాచుకోలేము అనేది. అలా దాచుకోవాలని అవివేకంగా ఎవరికి తెలుస్తుంది, నేను ఊహించింది, నేను ఆలోచించింది అని అనుకునే వారికి శ్రమ అని దేవుని వాక్యంలో ఉంది. ఇంకా భక్తుడు అంటూ ఉన్నాడు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలిసి ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ఆలోచనకర్త. ఆలోచన పుట్టక ముందుకే తెలుసుకుంటే దానికి ఆయనే అధిపతి కనుక ఆయనకు అన్నీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇట్టి మహాదేవుని కలిగినందుకు ధన్యులం, కలిగినందుకు గడగడ వణుకుచూ సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించేటప్పుడు వణికేది ఎందుకంటే నీకు ఆయనకు మరుగయ్యింది ఏమీ లేదు గనక, ఆయనకు వేరుగా నువ్వు ఉండి బతకలేవు గనక, ఆయనకు కాకుండా ఏదో చేయాలని అనుకునే అవివేకంతో మనం నష్టపోతాం గనక గడగడ వణుక్కుంటూనే ఇంత మంచి దేవుడు మనకున్నందుకు, ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలాగే 7వ వచనమును మనం చూద్దాం. దాదాపు 24 వచనాలు ఉన్నాయి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. చదువు తల్లి 7:8 కూడా. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాల మందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. అది కింది భాగంలో ఉన్నాడు. ఇట్టి తెలివి నాకు ఇంతకు ముందు చదివిన దానిలో మించినది అది నాకు అగోచరము, అంటే మన బుద్ధికి అంధనిది అని చెప్పుతూ, ఇంత మహా జ్ఞాని అయిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, మనస్సు నెరిగిన వాడు, అసలు పుట్టక ముందుకే ఆలోచనలు గ్రహించే నీ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎక్కడికి పారిపోగలను అని తను అంటూ ఉన్నాడు. ఆకాశమునకెక్కినను అక్కడ నీ ఉన్నావు, నేను పాతాల మందు పండుకొనినను. యోన ఎవరితోనని చెప్పాడా, ఎవరితో పంచుకున్నాడా, తను సొంతం ఆలోచించుకున్నాడా అవన్నీ? యోన కథ మనకు తెలుసు కదా, కదండి. కాబట్టి మనస్సు నెరిగిన వాడై ఎలా నిన్ను దారికి దేవాలో తెస్తాననుకున్నాడు, తెచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధి నుండి పారిపోవడం అనేది అసాధ్యం. హాయిగా కేవ్ ఇచ్చి, అంటే టికెట్ కొనుక్కొని, కర్రీ డబ్బు ఇచ్చి కొనుక్కొని హాయిగా పడుకుని నిద్రపోతున్న, అసలు ఎంత భయం లేదో చూడండి. దేవునికి వ్యతిరేకంగా పారిపోతూ కూడా నిద్రపట్టింది. చాలామంది నిద్రపడుతుంది, నిద్రపట్టకూడదు. అసలు భయం కలగాలి. మరి ఏం జరుగుద్దో, మొత్తాన్ని నేను పారిపోతున్నాను దేవుని సన్నిధి నుండి. దేవుని సన్నిధిని పారిపోవడం అంటే ఆయన మాట వినకపోవడమే ఇప్పుడు మనం, కదండి. అందుకనే భయం కలగాల్సింది, పోయి నిశ్చంతగా నిద్రపోతున్నా, అమ్మయ్య తప్పించేసుకున్నాను, ఇంక నేను వెళ్ళేది లేదా నినివేకు, ఇంక నేనేం చేసేది లేదు అనుకున్నాడు. కానీ ఆయన ఎంతగా సముద్రములో మరి మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చి తుఫాను రేపి ఎలాగ అతన్ని అక్కడికి నడిపించాడో మనకు తెలుసు. అందుకే నీ ఎక్కడికి పారిపోగలనయ్యా నీ సన్నిధి నుండి, నేను ఆకాశమునకెక్కినను అక్కడను నీవు ఉన్నావు, పాతాల మందు పండుకొనినను అక్కడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యిర్మీయాలో 49లో ఒక మాట ఉంటుంది, ఏమని, 16వ వచనం అనుకుంటా. నీవు భీకరుడవు, యిర్మీయా 49:16, నీవు భీకరుడవు, కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటి నీ ఉన్నత స్థలంలో కట్టుకునినను, అక్కడ నుండి నిన్ను క్రింద పడదోసెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటుండు, పక్షిరాజంత ఎత్త కొండల్లో నీవు గూడు కట్టుకొని ఇక్కడ ఎవ్వరు రాలేరు, ఇదంతా నా రాజ్యం, నా ఇష్టం అని ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, అక్కడ నుండి లాగా కింద పడేస్తా అన్నాడు. నెబుకద్నెజర్ అలాగే అనుకున్నాడు, నాకు సాటి పోటీ ఎవడు లేడు అనుకున్నాడు. ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. గ్రహించినటువంటి భక్తుడు వినయముతో వినమ్రతతో దేవునికి అప్పగించుకుంటూ రాస్తున్నటువంటి భక్తి గీతం. దేవునికి మహిమ కలుగును గాక. పాతాల మందు పండుకొనినా అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. ఎందుకు అంటే సామెతలు 15:11 ఏం చెప్పిందంటే, పాతాలమును అగాధ కూపమును ఆయన దృష్టి స్పష్టంగా కనపడతాయంట. ఇక్కడున్న వస్తువు నువ్వు నేను ఎలా చూస్తాము, పాతాలంలో ఉన్నది చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నరుల హృదయము అంతరంగము మరీ తేటగా ఆయనకు కనబడును కదా. కాబట్టి ఎక్కడా నేను దాక్కునే స్థలం అంటూ లేనే లేదు అని ఈ విషయాలు రాస్తూ తేల్చి చెప్పేస్తూ ఉన్నారు. ఆయన శక్తి ముందు, ఆయన యొక్క ప్రభావం ముందు, ఆయన ఘనత ముందు మనము ఎవరము, ఏ నరుడు కూడా నిలవలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామాన్యులం కదండి, మరి మనకు దేవుని చేతిలో పడ్డం అనుకోకు. పర్వతం మీద అక్కడ గూడు కట్టుకున్నప్పుడు కింద పడేస్తాడు. ఆయనకు అందరూ సమానులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ
అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకు నేను దాగగలనా? నేను ఆయనకు మరుగై ఉండగలనా? ఆలోచనలు మరుగు చేసుకోగలనా? తలంపులను దాచగలనా? నా మనస్సు ఆయన ఎరిగిన వాడు కదా, నేను ఎలాగ ఆయనకు ఆయన నుండి తప్పించుకోగలనని భయపడుతూ బతికేవనుకో, పెంట కుప్పల నుండి ఉన్నత స్థానములో కూడా నిలబెట్టగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది రాసినటువంటి దావీదు గొర్రెలను మేపుకుంటూ అరణ్యములో ఉన్నాడు. ఇంట్లో కూడా అతని కౌంట్లెస్గా ఉన్నాడు. ఆ ఉన్నాళ్ళే ఒకడు అక్కడక్కడ గొర్రెలు మేపుతున్నాడు అన్నట్లుగా జవాబిచ్చాడు. అయ్యా, ఆరుగురైపోయారు, ఏడుగురైపోయారు కదా, మరి ఇంకొకడు ఉన్నాడు పిలుచుకొస్తాను పోనీ, అతని గురించి దేవుడు ఏమని చెప్తాడేమని తండ్రి అడగాలి. అడగలే, కానీ ఆయన ఆయనను గమనిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడి నుండి రప్పించి సింహాసనం మీద కూర్చుండబెట్టిన మన దేవుడు గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి అంత గొప్ప దేవుడు కనుక మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగి భయం కలిగి ఆయన చెప్పినట్టు చేయాలి, అంతే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయనకు మరుగై కానీ ఆయనకు దాగి కానీ మనముండలేము, మన ఆలోచనలు కూడా ఉండవు. అవి వెలికి తీసి బయలుపరచి శిక్షించే దేవుడు కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి మరొక మాట, 13 నుండి 16 వరకు తను తనను తాను చూసుకుంటూ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాడు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నీకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం చెప్పి ప్రార్థన, దేవుని సందు కృతజ్ఞత తెలియజేద్దామంటే అసలు నాకు ఏమి కారణం, నాకు ఏ మేలు జరగట్లేదండి అనుకుంటుంది, ఏది జరగలే. అసలు నిన్ను నీవు చూసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను కలగజేసిన విధము నీవు చూడగా, అంతరింద్రియములను గమనించగా, ఆశ్చర్యము భయము నాకు కలుగుతుంది. ఎంత చక్కని నిర్మాణం చేశావు తండ్రి, నన్నెంత చక్కగా నిర్మించావయ్యా అని ఏది ఎక్కడ ఉండాలో అన్ని చక్కగా మర్చిపెట్టావు. నీ జ్ఞానానికి నేను తల వంచుతున్నాను, నేను బానిస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఇవన్నీ చూసినప్పుడు భయమును ఆశ్చర్యము నాకు కలుగుతున్నవి గనక కృతజ్ఞతాస్తుతులు అందుకే నేను చెల్లిస్తున్నానన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం బతికినంతకాలం ఊపిరి ఉన్నంత వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించాలి అక్కర్లేదా? దేవునికి మహిమ కలుగునగాక. మేలు చేసినప్పుడే కాదు, ఎప్పుడు నిన్ను నీవు చూసుకొని ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాలమే ఎందుకు చెల్లించాలి? ఆయన లేపాడు కాబట్టి నిన్ను, లేకపోతే ఇంతే సంగతులు కదండి. ఆ ఊపిరి ఉంచాడు గనక నువ్వు లేయగలిగావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది చెప్తారు రాత్రి బాగానే ఉన్నాడండి, పాటలు మాతో పాటు ఉన్నాడు, అన్నీ చేశాడు. పొద్దున్న లేపితే లేయలేదండి, ఆయన లేపలేదు అందుకే లేయలేదు, తెలుసు కదా. కాబట్టి మనం ఎంతటి వారం అండి, ఆవిరి వంటి వారం, నీటి బుడగలాంటి వారం. ఆ సంగతి పలకడానికి కాదు, మనస్సున పెట్టవలసిన వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటి బుడగలాంటి మన జీవితాన్ని ఈ ఘడియ వరకు ఇలా నిలబెట్టినందుకు నువ్వు స్తుతించాలి. అందుకు నిన్ను నీవు చూసుకొని ప్రతిరోజు కూడా స్తుతించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కింది భాగములు అంటాడు, నువ్వు నన్ను కలగజేసిన విధాన్ని చూస్తుంటే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరికి తెలియదు ఈ నిర్మాణం ఎలా జరిగిందో, డాక్టర్స్కు కూడా తెలియదు ఎలా ఫామ్ అవుతుందో. వాళ్ళే అలాగ చూసుకుంటూ మనసు గడుగుతుంటే అరే ఎట్లవుతుంది ఎలా జరుగుతుంది ఇది అని వాళ్ళ బుర్రకే అందండి. ఎందుకంటే వాళ్ళు మానవులే కదండి, మనకంటే కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంది, కష్టపడి చదివారు అంతే. వాళ్ళే నిర్మించలేరు కాబట్టి దేవుడు మనలను నిర్మించిన విధానము చూడగా భయమును ఆశ్చర్యం కలుగుతుంది. నిన్ననే నేను మరి ప్రీతమ్మతో పంచుకున్న కొన్ని విషయం ఇక్కడ అనుకుంటా.
ఒక సైన్సిస్టు, ఒక ఆయన పెద్ద జ్ఞానము, మా అన్ని శక్తులు ఉన్నాయి, ఆయన బయలుదేరి, ఓ దేవుడు 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 మనల్ని చేశాడంటాడు. ఏముంది, నేను కూడా చేస్తా, నేను కూడా చేస్తా, నడిపించగలను, నేను మానవం చేయగలను, వట్టితోనేగా చేసింది, ఓ నేను చేస్తా, నడిపించాడుగా మనుషుల్ని, నేను కూడా నడిపిస్తా అని అన్నాడంట. అక్కడ పోయి అక్కడ పోయి ఆయన దాకా పోయింది. ఏంటి సంగతి అంటే ప్రభుతోనే దేవుడితోనే అంటున్నాడు. అవును, మీరు చేసిన నేను చేయగలను, సరే చెయ్యి, సరే గబగబా. ఇంత మట్టి తీసుకొచ్చాడట, మట్టితోనేగా మీరు చేశారు, నేను కూడా మట్టితోనే చేస్తా. మట్టి తీసుకొచ్చి అక్కడ పోసాడు. తర్వాత వాటర్ తీసుకొచ్చి కలిపి చెయ్యబోతుండగా కొంచెం ఆగు అన్నాడండి. ఈ మట్టి ఎక్కడ తెచ్చావు అన్నాడు. అక్కడ తెచ్చాను, తడుకుంటున్నాడు అప్పుడు. నీళ్ళు ఎక్కడ తెచ్చావు? ఆ నదిలో ముంచుకొచ్చా. అవి నువ్వు చేసావా అన్నాడంట. ఆ మట్టిని నువ్వు సృష్టించావా? ఆ నీటిని నువ్వు కలగజేసావా? లేదు, నోరు ముసుకొని అవతలిపో, అదే నువ్వు చేయలేదు, అది నాది. నీవే మట్టిని సృష్టించి, నీవే నీటిని సృష్టించి ఇప్పుడు చెయ్యి అన్నాడంట. అవుతుందండి, వల్ల అవుతుందా? దండం పెట్టి కాళ్ళ మీద పడ్డాడు. దేవునికి మహిమ కలుగనుగాక. హల్లెలూయా. మానవ మాత్రులు మనం ఎంత ఎంతండి, మన జ్ఞానం ఎంత, మనమెంత. ఆ మహాదేవుని ఎదుట తల వంచి వినమ్రంగా విధేయతో బ్రతకడమే మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కీర్తన అంతా అదే వర్ణిస్తుంది. అయ్యా, నీకంటే ఎక్కువ నేను కాదు, నా జ్ఞానం ఎంత, నా తెలివి ఎంత, నా వివేకం ఎంత, నేను ఎక్కడ పైనుంటే నీకు తెలుసు, ఎవరికి అంధనత్తు ఎంతలో ఉన్నా నీకు తెలుసు, పాతాళములో ఉన్నా నీవు చూస్తూనే ఉన్నావు, నా ఆలోచనలు చూస్తున్నావు, తలంపు పుట్టక ముందుకే నీకు అర్థమైపోతుంది. కాబట్టి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? అసలు నీవు నన్ను నిర్మించిన విధానము చూస్తుంటే నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది గనక, అందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని సంతోషంతో ప్రభును మహిమపరుస్తున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నియమించబడిన దినముల్లో ఒకటి అయినను కాక ముందుకే అవన్నీ ఆయన గ్రంథములో లిఖితములా. అందుకే ఆయుష్కాలం ఇంత అంత అనుకుంటాం, ఆయన నియమించిన రోజు పోతాం. మనం అనుకుంటాం, మన వాళ్ళు అనుకుంటారు, ఇన్ని రోజులు బతికితే బాగుండు అని. ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదు లేండి, ఎందుకంటే వీళ్ళకి కష్టం వాళ్ళకి కష్టం, అందుకని ఎవరు అనుకోవట్లేదు. కానీ ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఉండరు, వాళ్ళు అనుకున్నా ఉండరు, ఇంట్లో వాళ్ళు అనుకున్నా ఉండరు. ఆయన నియమింప మనకు నియమించిన ఆయుష్కాలం అసలు ఎప్పుడో రాసి పెట్టాడు. ఆయన అనుకున్న రోజున, ఆ రాసి పెట్టిన రోజున జరిగి తీరుతుంది. అరే బాగానే ఉన్నాడు కదా, ఆయన రాసిన డేట్ దగ్గరికి వచ్చింది అంతే, పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే గర్భముతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు నేను చెబుతూ ఉంటా, ఆ గడియ కూడా ఆయన రాసి పెట్టాడు. డాక్టర్స్ ఉజ్జాయింపుగా ఏమంటారు, అందాజగా చెప్తారు, ఈ వారంలో అవుతుండొచ్చు అమ్మా అంటారు, కానీ ఆ గడియ మాత్రం చెప్పరు. అందుకే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా దేవుని రాకడ వస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రీతమ్మ పుట్టక ముందుకు హైదరాబాద్లో పాప వాళ్ళ దగ్గర ఉన్నాను గనక, నేను ఆ ట్యాక్సీ వాడికి, ఈ ట్యాక్సీ వాడికి, వాడికి, వీడికి చెప్పుంచా, ఒకవేళ ఏ అర్ధరాత్రి ఏ రాత్రి అయినా వస్తే నేను ఫోన్ చేయగానే రావాలి బాబు అన్న. ఏం లేదు, పొద్దు 12 గంటలకు వచ్చింది. మాకు అనుకున్నామా? అనుకోలే. మనం డాక్టర్ల అంచనాలు, మనుషుల ఆలోచనలు కాదు, ఆయన నియమించిన గడియకే ఏదైనా జరుగుతాం. దేవునికి స్తోత్రం. ఆ గడియ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకోవాలి, కానీ మన తెలివి మీద ఎప్పటికీ ఆధారపడకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మనలను కలగజేసిన విధమును ప్రతిరోజు తలంచుకుంటూ ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా చాలనిది. దేవునికి స్తోత్ర. ఎన్ని ఎముకలు ఉన్నాయో ఎంబీబీఎస్ చదివాక ఆర్థోపెడిక్ డాక్టర్ చెప్తాడు, కానీ ఆయన కైలకు ఎముకలన్నీ తెలుసు. జోషన్న చెప్పాడు ఒకరోజు, జోషన్న తెలుసు కదండి, చిన్నప్పుడు మా మమ్మీ తలస్నానం చేయించింది, పెద్దయ్యాక నా పెళ్ళయ్యాక నా భార్య చేయించింది,
కన్న వెంట్రుకలేనున్నో తెలియదు ఆయనకు తెలుసు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును కాక. నీ తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుడు అని చెప్పుకోవడం కాదు, మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు అంటా, ఎప్పుడు చెప్తుంటా, ఎరిగి ఉండడం కాదు, కలిగి ఉంటేనే ధన్యులు. బంగారం ఎరిగి ఉంటే ఏం లాభం అండి? కలిగి ఉంటే ఎన్నెన్ని భూములు ఉన్నాయో, ఎన్నెన్ని ఉన్నాయో, ఎంత ఉందో అని చెప్పుకుంటే కాదు, అది మనకు సొంతమైతే, మనదైతే, మన స్వాస్థ్యమైతే మనము ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా 21 అంటాడు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషి, నీ మీద లేచు వారిని నేను అసహించుకొంచున్నాను గదా. గదా అన్నాడంటే నీకు కూడా తెలుసు కదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను కదండి. నేను ఎలా చేస్తున్నా నీకు తెలుసు కదా అయ్యా, ఎందుకంటే నా అన్ని నీకు తెలుసు, నా ఆలోచనలు నీకు తెలుసు, నా మనస్సు నీకు తెలుసు. కాబట్టి నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తా, నీ మీద లేచు వారిని నేను అసహించుకుంటా. తీతు పత్రిక 1:16 ఉంది కానీ ఏముందంటే, ఎరుగుదుమని దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుతారు కానీ వారు అసహ్య కార్యములు చేసి వారి కార్యములను బట్టి ఆయనను ఎరగమన్నట్లుగా బతుకుతున్నారు. వాళ్ళను మనం అసహించుకోవాలి, వాళ్లను మనము ద్వేషించాలి. తెలుసా ఇది ఎలాంటి ద్వేషము అంటే, ఓర్చలేకుండా మానవ సంబంధమైన ద్వేషం కాదు ఇది. దీ కోపాన్ని పవిత్రమైన కోపం అంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే చేవరాతతో చెక్కి పలకలు రాసిస్తే పగలగొట్టు కూసున్నాడు. నీకేమన్నా బుద్ధి ఉందా అని తిట్టిండా? ఏ సందర్భంలో కోపం వచ్చిందో, ఏ సందర్భంలో కోపం వచ్చిందో ఆ సందర్భాన్ని బట్టి ఆయన మోషేను కోప్పడలే. దేవునికి విరోధమైన కార్యం వీళ్ళు చేశారు గనక యెహోవా పక్షంగా ఎవడు లేస్తాడు, ఎవడు నిలుస్తాడు అంటే, లేవీలు లేచి తరతమ భేదము లేకుండా హతం చేస్తే వారిని తరతరములు దీవించి యాజకత్వాన్ని నియమించాడు. పవిత్రమైన కోపం అంటారు దాన్ని. దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారిని నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడివైతే అసహించుకోవాలి. ద్వేషించినా పర్వాలేదంట దేవుని పక్షంగా. మీరు చదువుకోండి 95 కీర్తనలు అంటాడు, నా పక్షముగా ఎవడు లేచును, దుష్టుల మీదికి ఎవడు లేచును అంటాడు. అంటే నాకు చాలా కోపం వస్తుంది, నాలాంటి కోపం, ఆ పవిత్రమైన కోపం ఎవరికైనా ఉంటే రండి అన్నట్లుగా దేవుడే మాట్లాడుతుంటే లేవీలు బయటకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన ఆయనను ద్వేషించే వారిని మనము ద్వేషించడం తప్పులేదు. మనలను ద్వేషించే వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. అవునా కాదండి? నీ శత్రువులను నువ్వు ప్రేమించు, ఆయన శత్రువులను. కాబట్టి ఈ తారతమ్యాన్ని, ఈ భేదాన్ని మనం గమనించాలి. 15 కీర్తనలు అనుకుంటా, భక్తిహీనులనేమో ద్వేషిస్తారు, అసహించుకుంటారు, సజ్జనులను సన్మానిస్తారు. చాలామందికి అందరూ ఒక ఘాటినే కడతారు, వాళ్ళను వీళ్ళను కూడా. తేడా ఏమీ లేదు. ప్రభు అంటున్నాడు, ఎవరిని ద్వేషించాలో, ఎవరిని ప్రేమించాలో నువ్వు నేర్చుకో. ఒకవేళ నిన్నే ద్వేషించే ప్రజలు ఎవరైనా ఉన్నారని మొహం చూడడానికే ఇష్టపడలేదు, పర్వాలే, ప్రేమించు. ఆయన మనకు శత్రువులుగా భావించుకున్నా పర్వాలేదు, నువ్వు ప్రేమించు. కానీ దైవ విరోధమైన కార్యాలు చేస్తారు చూడు, వాళ్ళని అసహించుకో. దేవునికి మహిమ కలుగును గాక. అదే చెప్తూ, నేను అలాగే చేస్తున్నాను కదయ్యా, నీకు తెలుసు కదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఇంకా వారిని అంట శత్రువులుగా భావించుకుంటున్నాడంట. చివరి వచనములో ఏమంటాడు, దేవా నన్ను పరిశోధించి నన్ను నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించు. దేవునికి మహిమ కలుగనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రారంభించింది కూడా, అయ్యా నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకొని ఉన్నావు అన్నాడు. నా ఆలోచనలు నీకు బాగా తెలుసు అని మొదలుపెట్టి
ముగింపులో కూడా అంటుండు, ఇంత చెప్పుకుంటూ వచ్చానుగా ఇంకా పరిశీలించు, ఇంకా పరీక్షించు, నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉన్నది, మాట, క్రియ, తలంపు, ఆలోచన, అది చర్య ఏదైనా సరే దయచేసి అందులో నుండి తీసివేసి, నన్ను తొలగించి అది నాలో నుండి తీసివేసి నువ్వు నిత్య మార్గమును నన్ను నడిపించు అంటాడు. అవును, 16వ కీర్తనలో అనుకుంటా, నన్ను పరిశోధించి పరిశీలించి నీవు తెలుసుకుని ఉన్నావు, పరీక్షించు, అప్పగించుకుంటున్న ఛాలెంజ్ అయ్యా, నేను నీకు అప్పగించుకుంటున్నాను, చూడు నాకు లోపయమని ఉన్నదేమో. అలాంటి దమ్ము ధైర్యం క్రైస్తవుడికి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చిన గోళ, ఆ స్కాన్ ముందుకు వెళ్ళాను, నా సంగతి అంతా బయటపడతాను, సాటు సాటుకు పోయినా, ఎప్పుడొకప్పుడు నిన్నే ఆయనే తీసుకొని స్కాన్ ముందులు పెడతాడుగా, అప్పుడు ఊరందరు చూస్తారుగా, ఇప్పుడే పోదాం. దేవునికి మహిమ కలుగును గాక. రహస్యంగా నీ గదిలో నువ్వు ఆయన ముందు నిలబడు, నువ్వడుగు ఆయనను, నీకు ఆయాసకరమైన నాయందేమున్నా ఉంటే తీసేయ్యా. నీవు నా నెరిగి ఉన్నావు, నన్ను పరిశీలించి ఉన్నావు, ఇంకా పరిశోధించు, ఇంకా పరీక్షించు, ఇంకా నన్ను చూడు. నీకు ఆయాసకరమైనది, నీకు బాధ కలిగించేది, నిన్ను దుఃఖపెట్టేది ఏ ఆలోచన అయినా, ఏ చర్య అయినా, ఏ కార్యమైనా ఉంటే దయతో వాటినన్నిటిని తీసివేసి నిత్య మార్గములో నన్ను నడిపించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ప్రారంభించి ఎలా ముగించాడు ఈ కీర్తన మనకు అర్థమవుతుంది కనుక, మనము కూడా భక్తుడైన దావీదు వలె, భక్తులందరి వలె మనలను మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ దేవునికి అసాధ్యమైందే లేదు, తెలియందే లేదన్న స్పృహ కలిగి ఆయన చూస్తున్నాడు అన్న భయముతో ప్రతి అడుగు వేయాల్సి ఉంది, ప్రతి మాట మాట్లాడాల్సి ఉంది. చూడండి, మాట నా నాలుకకు రాకముందుకే నీకు తెలుసు అన్నాడు. మోషే కూడా నిశ్చింతగా అలాగే ఉండుంటాడు కదండి, అక్కడ అన్న అక్క కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సంఖ్యా 12:3 తర్వాత చదువుకోండి, యెహోవా ఆ మాటలు వినెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూసుకుంటాడు అన్న వాళ్ళకి, తప్పకుండా చూసుకుంటాడండి. ఏం నువ్వు వినక్కర్లే, నువ్వు తెలుసుకోక్కర్లే, నిన్నేమేమి అంటున్నారో ఆయనకు వదిలిపెట్టు, ఆయన చూసుకొని ఆయన చెప్తాడు అన్నాడా లేదా? ఆయన విన్నాడు, ఇద్దరిని పిలిచాడు, ఎంత చివాట్లు పెట్టాలో అంత పెట్టేశాడు, ఎంత పనిష్మెంట్ ఇవ్వాలంత ఇచ్చేసాడు కదా. కాబట్టి నీ పక్షంగా నువ్వు యథార్థంగా ఉండు, ప్రభుకు భయపడి బ్రతుకు. నిన్నెవరైనా ఏమంటే, మోషే అన్న మాటలను ఆయన ముందే విన్నాడు. మోషేకు అసలు తెలివే తెలియదు, అక్కడికి వెళ్ళాక ఓహో నన్ను ఇలాగన్నారా వీళ్ళు అప్పుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి చక్కని భక్తి చేస్తూ భక్తులముగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఆయనకిష్టమైనట్లుగా ఆయనకు నచ్చినట్టుగా బ్రతికితే అన్నిట ఆయన మనతోనే ఉంటాడు. నిన్ను ద్వేషించే మాటలు కూడా ఆయనకి వినబడితే ఆయనే చర్య తీసుకుంటాడు. నువ్వేం ఫికర్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నేను అయితే అంతే ఫికర్ పడను, నేనేం పడను, ఎందుకంటే నన్ను ఎవరేమన్నా అంటే ఆయన వినేశాడుగా, ఇంకేంది. ఎప్పుడొకప్పుడు వాడి సంగతి, వాళ్ళ సంగతి, ఎవరైనా సరే తరతమ భేదం నా వాళ్ళైనా బయట వాళ్ళని ఎవరైనా, ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని మాట సత్యం. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చేయనదంతయు నమ్మకమైనది, మంచిది, కనుక భయపడాల్సిన అవసరం లేదు. భక్తులముగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం, రుజువు చేసుకుందాం. భక్తుడు చేసినటువంటి ఈ ప్రార్థనను మనము నేర్చుకుందాం, మనమును అనుసరిద్దాం, అట్టి దీవెనలు పొందుకుందాం, ఉన్నత స్థానంలో మనం ఉండేలాగా దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.